నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను అల్లోపతి వైద్యంలో సూపర్ స్పెషలిస్ట్ని. భారతదేశంలో ఎంబీబీఎస్ ఎంఎస్ని పూర్తి చేసుకుని బ్రిటన్ వెళ్ళి ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేసుకుని గత 45 సంవత్సరాలుగా భారతదేశంలో వైద్య సేవలు అందిస్తున్నాను. మనము శరీరంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పికి నొప్పి అనగానే ట్యాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాటి యొక్క ప్రభావాలు రకాలు ఎన్ని ఉన్నాయి. ఈ నొప్పి ట్యాబ్లెట్లు సాదాసీదా కొద్ది నొప్పి ఉంటే పారాసిటమాల్ డోలో 650, పారాసిటమాల్లో అత్యధిక మంచి పేరున్న కంపెనీ డోలో 650, అందరూ కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ డోలో 650 చాలామంది ఏమనుకుంటారంటే ఇది జ్వరం ట్యాబ్లెట్ అనుకుంటారు. ఇది జ్వరం కానీ జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, ఎక్కడ నొప్పి ఉన్నా కూడా తగ్గించే గుణం ఉంది. చాలామంది దీన్ని జ్వరం ట్యాబ్లెట్గా ఊహించుకుంటున్నారు. ఇది జ్వరము, ఒళ్ళు నొప్పులకు కూడా పనికొస్తుంది. ఈ పారాసిటమాల్ కలిగి ఉన్న డోలో 650 ఇవన్నీ వాడచ్చు. సాధారణంగా 3 పూట్ల 3 భోజనం చేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నొప్పులు తీవ్రంగా ఉన్నా, జ్వరం తీవ్రంగా ఉన్నా ప్రతి 6 గంటలకి ఒకటి వేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ని ఎప్పుడు కూడా టిఫిన్ తర్వాత కానీ భోజనం తర్వాత కానీ, ఇది ఖాళీ కడుపు మీద వేసుకోవద్దు. ఏదైనా తిన్న తర్వాత వేసుకోండి. ఖాళీ కడుపు మీద వేసుకుంటే ట్యాబ్లెట్ల వల్ల పొట్టలో మంట, యాసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతి చిన్న నొప్పికి ట్యాబ్లెట్లు వాడకూడదు. చిన్న నొప్పి ఉంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవచ్చు, లేదు హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, అమృతాంజనము, జండు బాము, లేదు మనకి రకరకాల ఆయింట్మెంట్లు, క్రీములు ఉన్నాయి. ఉదాహరణకు ఒలిని జెల్లు, ఒలిని స్ప్రే, డైక్లోఫెనాక్ క్రీములు, ఈ ఒళ్ళి ఒంటి మీద పూసుకునే క్రీముల ద్వారా నొప్పి తగ్గించుకునే ప్రక్రియకి మనం ముందుకు రావాలి. ఇది కొద్ది నొప్పి ఉన్నప్పుడు డోలో 650 సరిపోతుంది. డోలో 650 పారాసిటమాల్ విచక్షణారహితంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడితే కాలేయానికి హాని చేస్తుంది. కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు, కామెర్లు ఉండేవాళ్ళు దీన్ని వినియోగాన్ని చాలా పరిమితంగా వాడాలి. దీనికంటే కొద్దిగా బాగా బలంగా పనిచేసేది, కొంచెం తీవ్రమైన నొప్పులు తగ్గించేది, దాన్ని వైద్య పరిభాషలో ఎన్ఎస్ఏఐడిస్ అంటారు. నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, ఎన్ఎస్ఏఐడిస్. వీటి వల్ల ప్రమాదము పొంచి ఉన్నది. ఈ కోవలోకి ఐబూప్రూఫెన్, అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, నిమిసులైడ్, నాప్రాక్సిన్ ఇవన్నీ కూడా నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లు. ఇవి కొంతమంది విచక్షణారహితంగా వాడేస్తున్నారు. సొంత వైద్యం లేదు మందుల షాపుల వాళ్ళు ఇచ్చేయటం. ఇక కొంతమంది అనాదిగా కిరాణా దుకాణాల్లో, మరి కూల్ డ్రింక్ షాపుల్లో కూడా కొన్ని మందులు అమ్ముతున్నారు. ఆస్ప్రో అని, అనాసిన్ అని, సారిడాన్ అని, ఈ 3 నేను పుట్టకముందు నుంచి ఉన్నాయి. ఈ ఆస్ప్రో, అనాసిన్, సారిడాన్ చాలా ప్రమాదకరమైన మందులు. అవి ఎవ్వరూ వాడకూడదు. ఈ నొప్పిని తగ్గించే ట్యాబ్లెట్లు సాధారణంగా మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఎక్కడ నొప్పి ఉన్నా వాడేస్తూ ఉంటారు. ఈ నొప్పుల ట్యాబ్లెట్లు వాడటం వల్ల ప్రధానంగా 2 అనర్థాలు ఉన్నాయి. 1, మూత్రపిండం మీద పనిచేసి
మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో బ్లడ్ యూరియా పరిమాణము సీరం క్రియాటినిన్ పరిమాణం పెరిగిపోయి కొంతమందికి డయాలసిస్ చేయవలసిన పరిస్థితి, కొంతమందికి మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయవలసిన అవసరం కూడా ఏర్పడింది. భారతదేశంలో ఈనాడు మూత్రపిండాలు పాడైపోవడానికి గల ప్రధాన కారణము విచక్షణారహితముగా సొంత వైద్యంతో నొప్పి ట్యాబ్లెట్లు వాడటము. ఇక రెండవది, ఈ నొప్పి ట్యాబ్లెట్లు భోజనం చేసిన తర్వాత నిండా కడుపున్నప్పుడు వేసుకున్నా జీర్ణాశయంలో సున్నితమైన మ్యూకస్ పొరను దెబ్బతీసి అక్కడ పేగు రాపిడి, పేగు వరిపిడి, జీర్ణాశయంలో పుండు, గ్యాస్ట్రిక్ అల్సరు, చిన్న పేగు మొదటి భాగములో డియోడినమ్ అనే అల్సరు, ఈ అన్నవాహికలో చిన్న చిన్న పుండ్లు, ఈ విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లము అవసరానికి మించి ఉత్పత్తి అయి తేపులు, పొట్ట ఉబ్బిపోవటం, పొట్ట భోంచేసిన తర్వాత డమడమ కొట్టుకుంటే డమడమ శబ్దం రావటం, ఈ విధంగా జీర్ణకోశములో పుండ్లు రావటానికి దారితీస్తుంది. ఈ పుండు ఉండటం వల్ల కడుపులో మంట, కడుపులో నొప్పే కాకుండా కొంతమందికి జీర్ణకోశములో జీర్ణాశయములు ఉండే గ్యాస్ట్రిక్ అల్సరు, డియోడినమ్ అల్సర్ నుంచి రక్తస్రావం జరిగి రక్తపు వాంతులు అవ్వచ్చు. రక్తము వాంతి రూపాన్ని కాకుండా కిందకి వెళ్ళి మలము నల్లగా రోడ్డు మీద తారు ఉన్నలా ఉంటే, రోడ్డు మీద తారులా మలం వచ్చిందంటే మీకు జీర్ణకోశంలో రక్తస్రావం జరుగుతుందనే అనుమానం వస్తుంది. ఈ విధంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తున్న నొప్పి ట్యాబ్లెట్లు డాక్టర్ సలహా సంప్రదింపుల మేరకే వాడండి, విచక్షణారహితంగా వాడద్దు. నొప్పికి గల మూల కారణాన్ని అన్వేషించి ఆ విధంగా చికిత్స చేసుకోవాలి, కానీ రోజువారీ కృత్రిమంగా తగ్గటం కోసము నొప్పి ట్యాబ్లెట్ వాడద్దు. ఇంకోటి నొప్పికి వాడే మరొక కోవకు చెందినవి, అవి వాడితే కొద్దిగా మగత వస్తుంది. ఇవి మాదక ద్రవ్యాల కోవకు చెందిన నొప్పి ట్యాబ్లెట్లు. అంటే ఇవి మాదక ద్రవ్యాలు కాదు, అంత వాటిలాగా కిక్కు రాదు, కానీ కొద్దిగా మగత వస్తుంది. దీనికి ఉదాహరణకు ట్రమడాల్ అని ఉంటుంది. ట్రమడాల్ అనే ట్యాబ్లెట్టు, ట్రమడాల్ అనే ఇంజెక్షను, ఇది నొప్పి తగ్గటంతో పాటు కొద్దిగా మగత కూడా ఉంటుంది. ఇది కొంతవరకు సురక్షితమే. ఈ ఐబుప్రూఫెను, డైక్లోఫెనాక్, అసిక్లోఫెనాక్, నిమిసలైడు, నెప్రాక్సిన్ చేసినంత హాని చేయదు. ఈ ట్రమడాల్ అని కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. కనుక ఈ నొప్పి ట్యాబ్లెట్లు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, వృద్ధులు కానీ సొంత వైద్యము వద్దు. అలాగే ఏదన్నా ఒంటి మీద గాయం ఉంటే, గాయము దెబ్బ తగిలినా గాయమైనా సాధారణంగా యాంటీబయాటిక్ మందు నొప్పి తగ్గడానికి ఇస్తారు. నొప్పి తగ్గటానికి వాడే ట్యాబ్లెట్లు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మరి ఇంకో కొంతమందికి ఇంకో తెలివి రావచ్చు, ట్యాబ్లెట్లు వల్ల వస్తే అనర్థాలు ఉన్నాయన్నారు, నేను ట్యాబ్లెట్లు కాకుండా డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ తీసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా అంటే, ట్యాబ్లెట్ల కంటే 100 రెట్లు హానికరమైనవి ఈ నొప్పి ఇంజెక్షన్లు. కనుక ట్యాబ్లెట్ వాడినా ఇంజెక్షన్ వాడినా శరీరం మీద హాని కలిగిస్తాయి ఈ నొప్పి తగ్గించటానికి వాడే మందులు. కనుక కొద్ది స్వల్ప నొప్పి ఉంటే మన సాంప్రదాయ పూర్వీకులు ఉపయోగించిన పైన మసాజ్ చేయటం, జండు బామ్, అమృతాంజన్, విక్స్ ఇలాంటివి పోయటం, వేడి నీళ్ళ కాపు, హాట్ వాటర్ బ్యాగు, కోల్డ్ వాటర్ బ్యాగు అవి ఉపయోగించడంతో సాధ్యపడకపోతే డోలో 650ని ప్రయత్నించి డాక్టర్ సలహా మేరకే పరిమితమైన కాలము పాటు ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడాలి.
ఈ నొప్పి టాబ్లెట్లు వాడేటప్పుడు డాక్టరు చెప్పినా చెప్పకపోయినా పొట్టలో మంటలు వస్తాయి, జీర్ణకోశంలో ఉండే సున్నితమైన పొర దెబ్బతింటుంది కనుక పరగడుపున ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ అలాగే శుక్రాల్వో అనేది 3 పూట్ల 3 స్పూన్లు. ఈ ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ శుక్రాలు ఇవి నేను ఉదాహరణకే చెప్తున్నాను. గ్యాసును నివారించే ఏ టాబ్లెట్లైనా వాడచ్చు. అలాగే ఈ ద్రవాలు రకరకాల ద్రవాలు ఉన్నాయి, నేను ఉదాహరణకే చెప్పాను. ఈ రెండే కాకుండా ఏ కంపెనీ దొరికినా వాడచ్చు. ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ శుక్రాలు అనేది ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఇవి నొప్పి టాబ్లెట్లతో వాడటం వల్ల కడుపులో మంటలు, కడుపులో నొప్పి, గ్యాస్ ట్రబులు, పుండు ఏర్పడకుండా ఉంటుంది. కనుక నొప్పి టాబ్లెట్లు చాలా ప్రమాదకరము, హానికరము. పొట్టలో పుండు వస్తుంది, మూత్రపిండాలు పాడైపోతాయి. కనుక విచక్షణారహితముగా సొంత వైద్యాలు వద్దు, మందుల షాపు వాళ్ళిచ్చే మందులు వాడద్దు, డాక్టర్ సలహా మేరకు పరిమితముగా నొప్పి టాబ్లెట్లు వాడి మీ జీర్ణకోశాన్ని, మూత్రపిండాలను కాపాడుకోండి.